తిరుపతిలో ఈ వరదలకు కారణం వైసీపీ భూకబ్జాలే. తిరుపతి జననేతలు ప్రెస్ మీట్. నగరంలో వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో దెబ్బతిన్న వార్డుల్లో ఆ కార్పొరేటర్లు ప్రజలకు తక్షణం సహాయం క్రింద 10,000 రూపాయలు ఇవ్వాలి. పదవి కోసం పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు ఏరియా సర్వే ద్వారా పరిశీలించడం ఎంతవరకు కరెక్ట్? ఒకరు ఇద్దరు తప్ప మిగతా వారి ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు. ఫోటోలు పోజులు ఇవ్వడం ఆపి ప్రజలకు సహాయం చేయండి తిరుపతి జనసేన పార్టీ విజ్ఞప్తి చేశారు. అందరం కూడా గమనిస్తున్నాం, తిరుపతికి వర్షమేం కొత్త కాదు. గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తిరుపతిలో ఎన్నో వర్షాలు 10 రోజులు 15 రోజులు కురిసిన వర్షాలు రోజు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఇంత ఉద్రిక్తత రాలేదు, ప్రజలు ఇంత ఇబ్బంది పడలేదు. వర్షం నీరు ఇళ్లలోకి, పాములు కప్పల ఇళ్లలోకి, జన జీవన స్రవంతి బతకడానికి లేని పరిస్థితుల్లో ఈరోజు జనం ఉన్నారంటే కారణం ఈ ప్రభుత్వం. ముందుగానే వర్షం ఉంది సూచన 48 గంటల ముందు చెప్పినా కూడా 6 మంది ఐఏఎస్ అధికారులు తిరుపతిలో ఉన్నారు. ఎక్కడా లేదు ఈ జిల్లాలో, ఈ జిల్లాలో మాత్రమే తిరుపతికి, తిరుమల తిరుపతికి మాత్రమే 6 మంది ఐఏఎస్ అధికారులు కలెక్టర్తో కలిపి, మున్సిపల్ కమిషనర్తో కలిపి. ఏం చేస్తాం వీళ్ళు? ముందస్తు జాగ్రత్తలు లేవా? వర్షాలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడతారు తెలుసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో తిరుపతిలో కొన్ని చెరువులు ఉండేది, తుమ్మలగుంట చెరువు, పేరూరు చెరువు, అవిలాల చెరువు, ఇలా 5-6 చెరువులు ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పట్లో చెరువులు పెట్టాడు తిరుపతికి. వర్షాలు వస్తే తిరుపతికి ముప్పుంది, ఆ నీళ్ళని వర్షంలో చెరువులో ఉంటుంది పెడితే ఆ చెరువులన్నీ కబ్జాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం తిరుపతి చుట్టుపక్కల పరిసరాల చెరువులు మొత్తం కబ్జాలు అయిపోయింది. ఇది వాస్తవం. కాబట్టి ఆ నీరు తిరుపతి రావడం, తిరుపతి చుట్టులోకి నీళ్లు రావడం కారణం. ఈ రోజు 3 రోజులు అవుతుంది వర్షం ఆగి కూడా, ఇప్పటికి కూడా తిరుపతిలో మేము ప్రెస్ మీటింగ్ రావాలన్నా కూడా మాకే చాలా ఇబ్బంది అయింది. అర్ధగంట ముందు బయలుదేరినా కూడా అర్ధగంట తర్వాత చేరుకున్నామంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యవసర సమస్యలు ఉంటే ఏంటి పరిస్థితి? ఏమంటే వైసీపీ నాయకులు, తిరుపతి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ షోలు ఇస్తున్నారు. వాస్తవంగా నిజంగానే పనిచేయాలి అంటే వర్షం నీళ్ళు ఇప్పటికి ఆగిపోయాలి, ఎక్కడో ఫ్లో చేసి పంపించుండాలి కదా. ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చారంట, ఆయన ఏమో పాదయాత్ర మాత్రం సీఎం కాకముందు ఇంటింటికి పెరిగినాడు, ముద్దులు పెట్టినాడు, ఇప్పుడు ఏరియల్ సర్వే అంట. ఏమి దిగి రాలేడా? ఒక తిరుపతి రమ్మని చెప్పండి, దిగి చూడమని చెప్పండి, రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయో. అంటే అధికారంలో ఉంటే ఒక నైజం, అధికారం లేకపోతే ఒక నైజంతో పనిచేస్తున్నారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున మీడియా ముఖంగా, ఏ మీరు కార్పొరేటర్లు, ఎలక్టెడ్ కార్పొరేటర్లు కాదు, సెలెక్టెడ్ కార్పొరేటర్లు, మీకు బాధ్యత ఉందో లేదో, మీ యొక్క సొంత వ్యాపారాల మీద మీరు అధికారం వచ్చిన తర్వాత 50 మంది కార్పొరేటర్లు మీరు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారో, మీరు ఏ కార్పొరేటర్లు ఏ డివిజన్ ఎన్ని చేసినారో తిరుపతి ప్రజలకు తెలుసు. ఆ వార్డులలో వరద బాధితులకు 10,000 రూపాయలు తక్షణ సహాయం అందజేయాలి. కార్పొరేటర్లే కార్పొరేటర్ బంద్ చేస్తారో, లేకపోతే మీ అధికార పార్టీ మున్సిపల్ కమిషనర్ తీసారో, మేయర్ తీసారో తెలీదు. మేమైతే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే మీరు ఈరోజు టీటీడీ అన్నదానం పెట్టిన భోజనాలను హరేరామ హరేకృష్ణ వాళ్ళు పంచిన భోజనాలు తెచ్చి పంచుతున్నారు తిరుపతి అంతా. ఏమో కార్పొరేటర్ సొంతగా డబ్బులు పెట్టి భోజనం పెట్టే స్థాయి లేదా తిరుపతిలో? ఎంత దారుణం అండి. 50 మంది కార్పొరేటర్ వల్ల మొట్టమొదటి కార్పొరేషన్ తిరుపతి. మీరు వచ్చినప్పుడే మాకు పట్టింది వాన, దాని కార్పొరేటర్ మేయర్ రాకముందే బాగుండు తిరుపతి. జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, అవన్నీ మనం మాట్లాడితే బాగుండదు. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది రకరకాలుగా, ఇంతే కదా వాస్తవమే కదా. ఆయన చేయాల్సిన సాంప్రదాయాలు చేయకుండా, మీకు అతనే చెప్పినాం అయ్యా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్తున్నారు కుటుంబంతో, అయ్యా స్వామి కోపం వస్తుంది లేదు, ఇంకా చాలా జరుగుతాయి, పట్టించుకోరు, భయం భయం ధైర్యం భయం లేదు వీళ్ళకి. అవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడితే బాగుండు, కానీ ప్రస్తుతం మీడియా ముఖంగా మనం చెప్పాల్సిన అవసరం ఒకటే, ప్రజలు తిరగబడండి. 50 మంది కార్పొరేటర్లు విచ్చలు విడిగా దౌర్జన్యంగా డబ్బులు సంపాదించుకున్నారు తిరుపతిలో. ప్రజలకి, ప్రతి కుటుంబానికి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ కార్పొరేటర్ పదవి రాజీనామా చేయండి.